महबूबाबाद जिला गार्ल सर्दार सरबाई पापन्न 370వ जयंती उत्सवालु गौड़ संघम आध्वर्यंलो घनंगा जरिगायि। सर्दार सरबाई पापन्न जयंती उत्सवालनु प्रभुत्वं अधिकारिकंगा निर्वहिंचालनि वारु डिमांड चेशारु। सर्दार सर्वाई पापन्नगौड 370వ जयंती उत्सवालनु महबूबाबाद जिला गार्ल मंडल केंद्रंलोनि अमरवीरुल स्तूपं कूडलि वद्द गौड़ संघम आध्वर्यंलो घनंगा निर्वहिंचारु। गौड़ संघम अध्यक्षुलु तोडेटि विजयरामुलु गौड्, कोल कुमार, गीत कार्मिक संघं सीनियर नायकुलु कत्ति सत्यं गौड् पाल्गोनि सर्दार सर्वाई पापन्न चित्रपटानिकि पूलमालनु वेसि निवाळुलु अर्पिंचारु। ई संदर्भंगा केक् कट् चेशारु। अनंतरं कत्ति सत्यं गौड्, तालपल्लि कृष्ण गौड्, तोडेटि श्रीनु गौड्, कंदनूरि श्रीनिवासुलु मात्लाडुतू सर्दार सर्वाई पापन्न गौड् బలహీన వర్గాల ఆశా జ్యోతిగా గోల్కొండ కోటను జయించిన గొప్ప రాజుగా కొనియాడారు। ఇప్పటికైనా ప్రభుత్వాలు అంతటి మహనీయుని జ్ఞాపకార్థం హైదరాబాద్ లోని ట్యాంక్ బండపై సర్దార్ సర్వాయి పాపన్న కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి పాపన్న జయంతి ఉత్సవాలను ప్రభుత్వమే జరిపించాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో గీత కార్మిక సంఘం జిల్లా నాయకులు తోడేటి సీనుగౌడ్, తాళపల్లి కృష్ణగౌడ్, మండా రవిగౌడ్, మండల నాయకులు తోడేటి సత్యం గౌడ్, కత్తి వెంకన్న గౌడ్, తోడేటి నాగరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు। ఘనంగా నివర్సంట ఏర్పాటు చేయడం జరిగింది। మనందరికీ తెలుసు సర్దార్ సర్వాయి పాపన్న వీరోచిత పోరాట ఫలితమే ఈ రోజున గౌడ కులస్తులు గాని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు గాని ఈ రోజున ఈ దేశంలో గాని రాష్ట్రంలో గాని శ్రేష్ట ప్రతిఫలాలు అనుభవిస్తున్నారు। అంటే అటువంటి మహనీయుల చరిత్ర గొప్పది కాబట్టి ఈ రోజున మనం ఈ రకంగా ఉన్నాము। మనందరికీ తెలుసు ప్రశ్నించే వారు లేకపోతే దోచుకునే వాని దొరతత్వాలు ఎక్కువైతా ఉంటాయి। అందుకోసం ప్రశ్నించే గొంతుకను నొక్కేయాలనే ఉద్దేశంతోటే సర్దార్ సర్వాయి పాపన్న యొక్క జీవిత చరిత్రను కనుమరుగే విధంగా అతని యొక్క కనీసం పాఠ్య పుస్తకాల్లో కూడా లేకుండా చేయడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం। మరి అందులో భాగంగానే ఈ రోజున గార్ల నెహ్రూ సెంటర్లో ఈ జయంతిని